శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం భేదకవసేవాసం శ్రీవస్తాంగం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యోపేదం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 10వ తారీఖు 2024 శనివారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుద్ధ పాడ్యమి, రాత్రి తెల్లవారుజామున 3:29 వరకు ఉంటుంది. ధనేష్ఠ నక్షత్రము రాత్రి 11:02 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రాలను ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:17 నుండి మధ్యాహ్నం 2:47 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:34, సూర్యాస్తమయము సాయంత్రము 5:55, వర్జము తెల్లవారుజామున 5:44, దురుముహూర్తము ఉదయం 8:05, రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశులు వృషభరాశి, సింహరాశి, కన్యరాశి, ఈ 3 రాశుల వారికి ఈ రోజున గాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. శనేశ్వరునికి అలాగే కేతుగ్రహానికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు. శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి నలుపు రంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంత అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలగిపోతుంది. అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశుల వారికి కూడా ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి శనేశ్వరుని ప్రీతికరంగా ఈ 2 రాశుల వారికి కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల ఈ 2 రాశుల వారికి శనేశ్వరుని యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత వీరు పొందవచ్చును. మకర రాశి వారు జటిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రం వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. ఇలాంటి వాహన ప్రమాదాలు ఉన్నా కూడా ఎలాంటి అవరోధాలను కూడా తగాదాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. మృత్యుదోషం ఉన్నా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది. శనివారం రోజున శనేశ్వరుని తైలాభిషేకాలు జరిపించుకోండి. అలాగే మాఘమాసంలో శనేశ్వరునికి రుద్రాభిషేకాలు కానీ తైలాభిషేకాలు జరిపించుకున్నట్లయితే ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకం కాబట్టి కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి చిత్రరంగు వస్త్రంలో అనగా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రంలో ఉలవలు దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంత అనగా ఇలాంటి
జ్ఞాపశక్తి సరిగా లేకపోయినా కూడా జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది, మరుపుతనం అనేది తొలగిపోతుంది. కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైడూర్య నక్షత్రం ధరించడం వల్ల విశేషమైన ఫలితం కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూలం ఈ 3 నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైడూర్య నక్షత్రం ధరించడం వల్ల విశేషమైన ఫలితం కేతు ద్వారా మీరు పొందవచ్చును. జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. విద్యార్థులకు ఉలవల దానం చేయండి, జ్ఞాపశక్తి బాగా లభిస్తుంది. వైడూర్యం ధరించండి, సరస్వతి యొక్క కటాక్షం లభిస్తుంది, గమనించగలరు. అశ్విని నక్షత్రం వారు కరక్కాయ వృక్షాన్ని, మూలా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూలా నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కేతుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనివారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలలో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి, స్వామివారికి ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన అర్చనా కార్యక్రమం జరిపించండి, తులసిదళాలతో అర్చన గావించండి, లోక సంరక్షణార్థం విష్ణు సహస్రం పారాయణ చేయండి. అలాగే అవరోధాలు ఉన్నవారు సుదర్శన హోమం చేసుకోండి, సుదర్శన పారాయణ చేసుకోండి, భగవద్గీత పారాయణ చేయండి, భగవద్గీత పారాయణ చేయండి, భాగవతం పారాయణ చేసుకోండి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి, ఆకుపూజ కార్యక్రమం జరిపించండి, తులసిదళాలతో అర్చన గావించండి, సింధూరం ధరింపజేయండి, వడమాల ధరింపజేయండి, అట్టిమలతో అర్చన గావించండి, తమలపలకలతో అర్చన గావించండి, హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ, హనుమాన్ రక్షాస్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమాన్ చాలీస కానీ, సుందరకాండ పారాయణ కానీ, అష్టోత్తరంతో కానీ, పూజ కానీ, అర్చన కానీ జరిపించుకునే ఎడల షాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు, సకల భయాందోళనలు కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనేశ్వరు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాసుల వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసనందున ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి జన్మరాశిలో వేయం ఉండడం వలన, గ్రహ సంచారం సరిగా లేనందువలన అనేకమైన ఆర్థిక ఇబ్బందులతోటికి గురవుతుంటారు, మానసికంగా కృంగిపోతుంటారు. అకాల భోజనాలు, శిరోబాధలు, నేత్రబాధలు తప్పవు, ఉష్ణోగ్రహ బాధలు తప్పవు, మాట పట్టింపులు బాగా ఉంటాయి, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి, జాగ్రత్త ఉండాలి. అలాగే కుంభరాశి వారు కూడా జన్మరాశిలో వేయమునందున ఉండడం వలన, గ్రహ సంచారం బాగా లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఎక్కువ తోడవుతూ ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అన్నింటా మీకు శుభం చేకూరగలుగుతుంది. జై శ్రీమన్నారాయణ, హో నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.